Hello friends, welcome to Dairungula Mahes Telugu YouTube channel. Mana AP Rashtra Vyaptanga Repati Nunchi Ration Pampani Anedi Jaragabothundi. Ee Ration Pampani lo Bhaganga ee sari ee sarukulato patu oka pedda subhartanu kuda teesukochindi. Ration card kaligina variki alage ration teesukune prati okkariki kuda ee subhartha aithe vartistundi anamata. Poorthi samacharam kosam, poorthi vivarala kosam video nu chivari varaku chuseyandi. Chuse prati okkaru kuda video nu మీరు లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియోని తెలుస్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా రేషన్ పంపిణీ అయితే జరగబోతోంది. మనకి ఈ రేషన్ అనేది మనం కిలోకి ఒక్క రూపాయి చొప్పున అయితే మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏం సరుకులు ఇస్తున్నారు అనేది ఒకసారి చూసినట్లయితే మనకు మామూలుగా ఇచ్చినట్టుగానే ఒక కిలో పప్పు, అలాగే మనకు అరకిలో పంచదార, ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఉప్పు కూడా పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకొన్ని సరుకులను కూడా అదనంగా అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. ప్రతిదానికి కూడా మనం డబ్బులు అయితే చెల్లించాలి. పంచదారకి అయితే 20 రూపాయలు, పప్పుకి అయితే 65 రూపాయలు ఈ చొప్పున అయితే మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇంకా చూసుకుంటే నెక్స్ట్ మనకు రేషన్ వాహనాల ద్వారానే రేషన్ అనేది పంపిణీ చేస్తారు. ఎక్కడైనా రేషన్ వాహనాలు అందుబాటులో లేకపోతే మీరు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు లాస్ట్ మంత్ నుంచి కూడా మనకు ఫోర్టిఫైడ్ మనకు పోషకాలు కలిగినటువంటి బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. బియ్యం కూడా చాలా బాగున్నాయి, తినడానికి కూడా బాగున్నాయన్నమాట. ఇలాంటి బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తామని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ మన ప్రభుత్వం కానీ అయితే తెలియజేసిందనమాట. ఇది మనకు రేషన్ పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.